హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. త్వరలో కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీని విజయం సాధిస్తుందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమం వ్యక్తం చేశారు. తమ గెలుపు ఇప్పటికే ఖాయమైపోయిందని అన్నారు. ఇందుకు కాంగ్రెస్ నేత ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య తన నియోజకవర్గాన్ని మార్చుకోవడమే ప్రత్యక్ష నిదర్శనమని అమిత్ షా వ్యాఖ్యానించారు. కిత్తూరులో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. బీజేపీ హవాను తట్టుకోలేకే సిద్ధిరామయ్య తన నియోజకవర్గాన్ని మార్చుకుంటున్నారని చురకలంటించారు. ఇది తమ తొలి విజయమని అమిత్ షా అన్నారు. కర్ణాటకలో బీజేపీ విజయం సాధిస్తుందనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదని వ్యాఖ్యానించారు. మే 12 కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కాగా సిద్ధిరామయ్య తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ నియోజకవర్గం నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. आज रानी चेन्नम्मा की स्मृति में उनको पुष्पांजलि अर्पित करने का मौका मिला. मैं मेरे जीवन में पहली बार इस स्थान पर आ रहा हूं. ये स्थान सन 57 की क्रांति से पहले भी अंग्रेजों के साथ आजादी की लड़ाई लड़ने के लिए एक प्रेरणा स्थली रहा है. आज कर्नाटक में चुनाव अभियान बड़ी तेजी से आगे बढ़ रहा है. जहां जाते हैं वहां सरकार के प्रति गुस्सा और येदियुरप्पा जी को भाजपा को लाने का बहुत बड़ा उत्साह नजर में आता है. आज स्थिति यह हुई है कि मूछ पर ताव देकर कहते थे कि हम चामुंडेश्वरी से लड़ेंगे, उनको सीट बदलने का नौबत जनता के आक्रोश के कारण आया है. थैंक्स फॉर वॉचिंग वन इंडिया तेलुगु. फॉर मोर इंटरेस्टिंग अपडेट्स कीप वॉचिंग वन इंडिया तेलुगु.